जय श्रीमन्नारायण। सुदर्शनवाणि परिपूर्ण वास्तु की स्वागत। मन निवस गृह में मन पितृदेवत फोटो उड़वचा अंटे मन को शास्त्र में चपेन प्रकार श्लोक तात्पर्य प्रकार उड़वचु का चब्लीकेशन अंदक देवुड़ भगवंतुड़ पितृदेवुड़ ఇక్కడ మనకు చనిపోక ముందు మనిషిని మనిషి అంటాము, దానికి వివిధ రూపాల్లో పిలుచుకుంటాం, నాన్న, అమ్మ, అక్క, తమ్ముడు, భార్య, భర్త, కొడుకు, కోడలు, ఇట్లా రకరకాల రూపాల్లో రకరకాల సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఒకసారి చనిపోయిన తర్వాత వాళ్ళని దేవతల స్వరూపంగా మనం చూస్తాం. అందుకనే వీళ్ళని దేవుళ్ళు అంటాము, వీళ్ళని పితృదేవతలు అంటాము. అంటే ఈ దేవతలు వేరు, ఈ దేవతలు వేరు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? సింపుల్ ఆన్సరు పితృదేవతలు గొప్ప అని చెప్పి మనకు వేదాలు ఘోషిస్తున్నాయి. అది ఎందుకనేది అది వేరే టాపిక్. మనకు ఆధ్యాత్మిక పరంగా ఉండే డివోషనల్ అంటే మనం చెప్పుకోవచ్చు. మనకు భవిష్య జ్యోతి డివోషనల్ ఛానల్ ఉంది, అందులో ఈ టాపిక్ మనకు వస్తుంది, వచ్చింది కూడా ఇంతకుముందు. అయితే ఈ పితృదేవతలే ఎందుకు మనం ఇంత ఉన్నతంగా చేస్తున్నామంటే, మనల్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఒక అమ్మ. ఆ అమ్మ భూమి మీదకి తీసుకురావడానికి కారణమైన వ్యక్తి ఒక నాన్న. వీళ్ళిద్దరూ మనం మన నిజ జీవితంలో మనం వాళ్ళిద్దరిని దర్శించుకున్నాము. అటువంటి వాళ్ళు దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు. అంటే ఒక దేవుడు కూడాను ఒక అమ్మ గర్భంలోంచే వచ్చాడు. అక్కడ మనం మూలంలోకి వెళ్ళాలి. మనకు సుదర్శనవాణిలో అన్ని ఎపిసోడ్స్లో కూడా అసలు మూలం ఏమిటి, బెల్ట్ ఏమిటి, ఆయన్లు ఏంటి అదే చెప్తాం. పైన 10 అంతస్తులు కట్టినా కానీ ఇవే ఉంటుంది. అసలు బెల్ట్ అనేది బలం ఉంటుంది. అంటే మన పాదాలు గట్టిగా ఉంటే పైన శరీరం ఎంతైనా బాగుంటుంది. దేవుడు కూడా ఒక తల్లి గర్భంలోంచే వచ్చాడు, మనము ఒక తల్లి గర్భంలోంచే వచ్చాము. భగవంతుడు అతను చేసే విధి విధానాలు, న్యాయాలు, ధర్మాలు, సత్యాలు ఇవన్నీ పాటించడం, అధర్మాలు, అసత్యాలు ఆడకుండా జాగ్రత్తగా ఉండటము, అట్లా ఆడిన వాళ్ళని వాళ్ళని వీలైనంతగా తుంచివేయడం చేయడం వల్ల అతను భగవంతుడైనాడు. మనం మనిషి రూపంలో ఉన్నాం కాబట్టి సత్యంతో పాటు అసత్యం కూడా పలుకుతూ ఉన్నాం. అందుకనే మనం మానవులు అయినాము, ఆయన దానవుడైనాడు. ఇటువంటి పితృదేవతల అమ్మ నాన్న అనే వాళ్ళని మనం నిజ రూపంలో మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం కాబట్టి వాళ్ళు దేవతల కంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే మనం భూమి మీద రావడానికి కారణమైన వ్యక్తులు. అయితే ఈ పితృదేవతల యొక్క ఫోటోలు ఏవైతే ఉంటాయంటే, మనం ఏర్పాటు చేసుకున్న ఆ ఫొటోస్ ఏవైతే ఉంటాయో, అంటే ఫోటోలు అంటే ఆల్బమ్ కాదు, అక్కడ తగిలించుకుంటే ఫోటోలు ఉంటుంటే చాలామంది ఇళ్లలో చూస్తుంటాం. స్వర్ణకమలం సినిమాలలో ఒక వరుసగా 7-8 మందిని పెట్టారు. మనం ఒక ఇంటికి వెళ్ళాం మేము వాస్తు చూడటానికి. ఏమిటంటే వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నాం, మా పెదనాన్నగారు అండి, మా పెదనాన్నగారు అల్లుడు అండి, ఇంకా మా నాన్నగారు, మా అమ్మగారు, మా అమ్మగారు తమ్ముడు అండి. అంటే వాళ్ళల్లో ఎక్కడ చనిపోయినా తెచ్చి ఇక్కడ పుట్టి పెట్టాడు. ఏమిటంటే అభిమానం మీద పెట్టుకున్నారు, మంచిదే, సంతోషం పెట్టుకోవచ్చు. కానీ ఆ విధంగా గృహ ఆవరణలో పితృదేవతల యొక్క ఫోటోలు పెట్టరాదు అంటాడు. ఎక్కడ ఉంచాలి వాటిని? భద్రంగా ఒక బీరువాలో పెట్టాలి, లేదంటే ఏదైనా ఒక రూమ్లో ఒక చోట కబోర్డ్లో పెట్టుకోవాలి వాటిని. వాటిని నిత్య జీవితంలో ప్రతినిత్యము అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాల్లో వాటిని ఇన్వాల్వ్ చేస్తూ మనం ప్రతినిత్యము కొంతమంది చూస్తుంటారు. వాటికి కూడా నైవేద్యాలు పెడుతుంటారు. దాన్ని ఏదో అంటాం చూసారా, చేదస్తం వెర్రితలలో వేసిందని. చనిపోయిన వారి ఫోటోకు కూడా నిత్య నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ విధంగా చెయ్యకూడదు. ఎందుకంటే పితృదేవతలకు ఎప్పుడు కూడాను ఎప్పుడైతే వారు మరణించారో ఆ మరణించిన ఒక్కరోజు మటుకు శాస్త్ర ప్రకారంగా మనం పిండ తర్పణాదులు వదిలితే కనుక వాళ్ళు మళ్ళీ మన గృహంలో మనకు కనబడకుండా మనకు మంగళాశాసనాలు ఇస్తూ 364 రోజులు మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆ ఒక్కరోజు నిష్ఠగా చేయాలి. మిగతా రోజులు వారి ఫోటోలన్నీ కబోర్డ్లో ఉంచుకుంటాం, వారి ఫోటోలన్నీ లేదంటే ఒక రూమ్లో ఒక చోట పెట్టుకుంటాం అంతే. కావున పితృదేవతల ఫోటోలు గృహ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ కనిపించరాదు అంటాడు. ఇంకొకటి కూడా ఉంది రీజన్, ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉండటం వల్ల వారి యొక్క మధుర జ్ఞాపకాలు మనకు ఉంటూ ప్రతినిత్యం మనం చేసేటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు వస్తుంటాయి. అది ఆలోచిస్తూ కూర్చుంటే ఉద్యోగానికి వెళ్ళలేడు. అయ్యో మా నాన్న ఉంటే బాగుండేది, వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తాడు, అయ్యో అమ్మ ఉంటే బాగుండేది ఎదురొచ్చేది అంటాం. అమ్మ లేదు కదా అని ఆపుకుంటామా ఉద్యోగం? వాళ్ళ మనసులో తలుచుకోవాలి. వాళ్ళు చెప్పినటువంటి సత్యాలు ధర్మాలు పాటిస్తూ ఉండాలి. వాళ్ళని మనం మనసులో తలుచుకుంటూ మన కార్యక్రమాలు ఆపకుండా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళని ప్రతిరోజు అక్కడ చూస్తుంటే
ఉపయోగం ఉండదు. మనసులో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి పూజా విధానం మర్చిపోకూడదు అంట. తిథి అంటారు, తద్దినం అంటారు, సంవత్సర కార్యక్రమం అంటారు, ఏదైనా కానీ. కనుక ఈ యొక్క పితృదేవతల యొక్క ఫోటోలు, దేవతా ఫోటోలు పక్కన ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు. సంవత్సరానికి ఒక్కసారి మటుకు వాటిని చక్కగా తీసి పూజా కార్యక్రమం నుంచి మళ్ళీ లోపల పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. జయ శ్రీమన్నారాయణ.